కడిదాల్ అంటే అర్థం కనిపించే పప్పు. అంటే పప్పు మామూలుగా మెత్తగా అయిపోద్ది కదా, అలా కాకుండా కొంచెం బద్దబద్దలుగా కనిపించే దాన్ని కడిదాల్ అంటారు. అక్కడ పెట్టాను చుట్టుపట్ల. దీనికి ఏం వాడతారంటే మైసూర్ పప్పు అంటారు. దీన్ని ఏం చేశానంటే నేను ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ కింద దాకుంది చూడు, పొయ్యి ఉరిగించు, నీళ్ళు పోయి, తర్వాత ఏం చేస్తామంటే అక్కడ టమాటాలు పెట్టాను చూడు. దీంట్లో ముందు కాస్త ఉప్పు వేసుకోవాలి. ఈ వేసుకున్న పప్పుని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. అందులోనే సన్నగా తరుక్కున్న టమోటా ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి కలుపు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గరిట నూనె వేసేయాలి. ఈ నూనె ఎందుకు వేసుకుంటారో తెలుసా? ఎందుకు వేసుకుంటారో? నురుగు రాకుండా ఉంటుంది. అబ్బాయి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల సేపు దాన్ని ఉడకనివ్వాలి. అది ఉడుకుతూ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఈలోపు ఇదిగో పైన గిన్నె చూడు, పెట్టరా పొయ్యిలు, అక్కడ దినుసులు ఉన్నాయి చూడండి, నీటి పెట్టరా. అబ్బాయి ఇంకో ప్లేట్ చూడు అక్కడ చిన్నది. ఇందులో ఏం చేయాలంటే మసాలా చేసుకోవడానికి ఎక్కువ ఎక్కర్లేదు, ఒక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 వేసి వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ధనియాలు, తర్వాత జీలకర్ర, 2 మిరపకాయలు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కొంచెం వేయించి చక్కగా వేగిన తర్వాత ఈ ప్లేట్లో వేసి తీసి దాంట్లో వేసి, ఇప్పుడు దాంట్లోనే నూనె వేసుకో. తాలింపు దినుసులు కొన్ని వేసుకోవాలి ఇందులో. ధనియాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, ఈ 3 అందులో వేసేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇందులో వెల్లుల్లి ముక్కలు, కాస్త పసుపు, కాస్త కరివేపాకు, ఉల్లిపాయ. ఉల్లిపాయలు మాత్రం ఎర్రగా వేగాలి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేయి. అది ఎర్రగా వేగేలోపు వెళ్ళి పొడి కొట్టుకొచ్చి పో. త్వరగా రా. వచ్చేస్తా. కాళ్ళు బీకేస్తున్నాయి. కాసేపు కూర్చుంటే కానీ మన వల్ల కాదు. కూర్చో, వద్దు బాబాయ్, నా మాట విను. ఏమిటంటే నేనేది నీ మాట? వద్దు బాబాయ్, వద్దు. రే అబ్బాయి, ఏం చేయాలంటే దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుంది నువ్వు కలుపుతూ ఉండు. అలాగే కాస్త పెరుగు కలు. ఇందులో ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. కలుపు కలుపు కలుపు. ఈలోపు ఒకసారి పప్పు తీసి చూడు. చూసా, ఉడికిపోయింది చక్కగా. చక్కగా ఆఫ్ చేసేయి. ఇప్పుడు ఆ పప్పుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయి. దీన్ని ఎక్కువగా కలపకూడదు, కలిపితే పేస్ట్ లాగా అయిపోద్ది. దాన్ని రుచి అయిపోతుంది అన్నమాట. ఓ, ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే దీనికి కాస్తంత కొత్తిమీర యాడ్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, లాస్ట్గా లాస్ట్గా పని చేద్దాం. ఏంటిదో, నువ్వు పొడి కొట్టుకొచ్చావు కదా, మరి చక్కగా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి లైట్గా కలుపు. హైదరాబాది కడీదా కట్టే కట్టేసా. ఇప్పుడు హైదరాబాది కడీదాల్ పెద్ద గిన్నెలోకి తీసుకో.
అడబెట్టు. దాంట్లో కాస్త కొత్తిమీర ఉందందుకో. నానబెట్టిన మైసూర్ పప్పులో ఉప్పు వేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టిన పప్పు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఇంకో గిన్నెలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. తరువాత అదే గిన్నెలో నూనె, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి పచ్చిమిర్చి, పెరుగు, కారం, ఉడికించుకున్న పప్పు, కొత్తిమీర, మసాలా పొడి వేసుకుంటే హైదరాబాదీ కడీ దాల్ రెడీ.